بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. مثلارا మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే ఏది అయినా కంటికి కనబడాలి, కంటికి కనబడిందే నమ్ముతాడు. ఏమండి సహజం కదా అది, కంటికి కనబడింది ఎలా నమ్ముతామా అని కొన్ని విషయాలు కంటికి కనబడినప్పటికీ మనిషి ఆటోమేటిక్గా నమ్మేస్తూ ఉంటాడు. మనస్సు, మన ప్రాణము, చుట్టూ ఉన్నటువంటి ఫోన్ తరంగాలు ఇవేం కంటికి కనబడవు అని నమ్ముతాం మనం. అలా కంటికి కనబడినటువంటి విషయాలు కూడా చాలా నమ్ముతాం. ఓకే, దైవం కూడా కంటికి కనబడేవాడు కాదు, ఇది ఆయన గుణం. అది ఎందుకంటే ఆయన మనకు తనను తాపరచుకునే స్థలం ఇది కాదు. ప్రపంచంలో మనం ఆయన చూడలేం, మన కళ్ళకు ఆ శక్తి లేదు, సూర్యుడిని చూడలేం మనము. కాబట్టి ఆయన ఒక అర్హత నిర్ణయించాడు, ఒక స్థానం నిర్ణయించాడు, స్వర్గము పరలోకము నిర్ణయించాడు. దాని అర్హత ఆయనను ఒక్కని మాత్రమే ఆరాధన చేసి చూడకుండా భయపడడం అనేది ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు ఆయన ఆ అర్హతను ఎవరైతే సాధిస్తారో అప్పుడు ఆయన తనకు తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఏమండి ఇది యాక్చువల్గా, అంతే తప్పించి ఇక్కడే దైవాన్ని చూసేయాలి లేకపోతే ఎవరిని పడితే వారిని మనము దైవం యొక్క స్థానం ఇచ్చేసి వీళ్ళు దైవము అని చెప్పేసి భావించడము ఇది చేయకూడదు. దైవము ఒక మాట చెప్తున్నాడు 67వ అధ్యాయం 14వ వాక్యంలో దివ్య ఖురాన్లో, ఇన్నల్లజీన యక్షోన రబ్బహం బిల్గై బిల్హు మగఫిరతం అజరున్ కరీం అంటాడు. అంటే ఎవరైతే చూడకుండా తమ ప్రభువుకు ఎవరైతే భయపడతారో, చూసి భయపడడం అనే దాంట్లో గొప్పతనం ఏముందండి? కాదు కదా, చూడకుండా భయపడడంలోనే విశ్వాసం ఉంది. ఆయన చూడకపోయినా నేను నాకు ఆయన కనబడడం లేదు, కానీ ఆయనకు నేను కనబడుతున్నాను కదా, నాకు ఆ శక్తి లేదు కానీ ఆయనకు ఆ శక్తి ఉంది కదా. కాబట్టి ఆయన నన్ను చూస్తున్నాడు అన్న భయంతో జాగ్రత్తగా జీవితం గడపడం ఇది పరీక్ష అన్నమాట. పరీక్ష లేకపోతే ఇంక రిజల్ట్ ఏముంటుందండి? పరలోకం ఎందుకు, తీర్పు దినం ఎందుకు, స్వర్గ నరకాలు ఎందుకు, ఏమీ ఉండవు కదా. సరే, అంటే ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి అని నమ్ముతున్నటువంటి వాళ్ళకే కదా ఈ విషయాలన్నీ కూడా. నమ్మనటువంటి వాళ్ళకి ఏ గొడవ లేదు, అది ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. ఏమండి నిజంగా లేదనుకోండి గొడవ లేదు, నేను పడ్డ కష్టము అవసరం లేదు, మీరు ప్రతిరోజు కూడా 3 నిమిషాలు నాకు కేటాయించడం ఉంది, ఈ కష్టం కూడా గాల్లో కలిసిపోయినట్టే. కానీ నిజంగా ఉంటే సోదర మహాశిరారా, నా మాటలు ఎవరైతే విశ్వసిస్తారో దాని ప్రకారం ఆచరిస్తారో వాళ్ళు సాఫల్యం పొందినట్లే కదా. రైట్, దైవం అది చెప్తాను, చూడకుండా ఎవరైతే సృష్టి ప్రభువుకు భయపడతారో వారికి తరగనటువంటి ప్రతిఫలం లభిస్తుంది, ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. రండి ఖురాన్ను చదువుదాము, అధ్యయనం చేద్దాము, ఇస్లాంను తెలుసుకుందాము.